గారు అంకరం రావు రావు నుంచి నా పేరు భవానీ కిషోర్ అండి. ఇక్కడ ఖమ్మం పట్టణం, ఖమ్మం నుంచి ఒక 15 కిలోమీటర్ల పక్కన ఉన్నటువంటి కొండాపురం గ్రామం. ఈ యొక్క గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయం, పురాతన దేవాలయం ఉంది. మరి ఈ దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి శివరాత్రి రోజున స్వామివారికి ఉదయం కళ్యాణం జరుగుతుంది. పట్నం వేసి ఐలోని కొమరవెల్లిలో ఏ విధంగా అయితే కళ్యాణం జరిపిస్తారో, మరి ఈ కొండాపురంలో మల్లన్న స్వామి కూడా అదే విధంగా కళ్యాణం జరిపించి పట్నం వేసిన తర్వాత సంతానం లేని వారికి బొందు వేయడం అనే ఒక ఆచారం ఉంది. మరి ఇక్కడ బొందు వేసిన సంతానం స్వామివారి కళ్యాణ అనంతరం ఎవరైతే సంతానం లేని వారు ఉంటారో ఇక్కడ బొందు వేయించుకున్న వారికి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి రోజు కల్లా సంతానం కలుగుతుంది. ఇది చాలా మందికి జరిగిన విషయం, చాలా అనుభవాలు జరిగాయి. ఖచ్చితంగా ఈరోజు బొందు వేయించుకున్న భార్యాభర్తలు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. స్వామివారి యొక్క మహత్యం చాలా విచిత్రమైన మహత్యం ఇది. అలాగే ఇప్పుడిప్పుడే ఆలయం అభివృద్ధి చెందుతున్నది. ఈ ఆలయం అభివృద్ధి కూడాను మొదల మామూలుగా ఒక 15-20 మందితోటి చిన్న కార్యక్రమం చేసేవాళ్ళు. చిన్న చిన్నగా ఉన్నటువంటి ఈ ఆలయం అభివృద్ధి చెంది చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తున్నారు. వారు స్వామివారికి మొక్కుబళ్ళను చెల్లించి వారి యొక్క కోరికలు తీర్చి స్వామివారు ఇష్టదైవంగా ఉన్నాడు. వారి యొక్క కోరికలు తీరిన వెంటనే వారు కూడా ఎంతోమందికి చెప్పి ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అలాగే వెంకటనారాయణ డాక్టర్ గారు, జాలం మల్లయ్య గారి యొక్క కృషి ఇప్పుడిప్పుడే ఫలితం చూపిస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో కళ్యాణం చేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతోమంది దాతల సహాయంతో మరి ఆ స్వామివారు వాళ్ళ మనసులో చేరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాడు. అలాగే ఇంకా ఎంతోమంది కోరికలు తెచ్చి ఎంతోమందికి తమ యొక్క కష్ట నష్టాలన్నిటిని కూడా స్వామివారు తీర్చి వాళ్ళందరికీ కూడాను మంచి జరిపించి వారందరికీ కూడాను సత్వలతాలు ఇచ్చి అన్ని పరిస్థితులు అనుకూలించి భక్తులందరినీ చల్లగా చూస్తూ ఈ యొక్క కొండాపురం గ్రామంలో ఎక్కడినెక్కడి నుంచో కూడాను భక్తులందరూ వచ్చి ఇది ఒక పెద్ద జాతరగా, ఒక విశేషమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను.